ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆచార్య సినిమాను మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. చరణ్ చిరు కాంపలు మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. April 29 ఈ మూవీ విడుదల కాబోతుంది. April 29 ఈ మూవీ విడుదల కాబోతూ ఉండటంతో ఇప్పటికే ప్రమోషన్లో వేగం పంచిదే చిత్ర యూనిట్. ప్రీ రిలీజ్ ఈవెంట్, మీడియా సమావేశాలంటూ హడావిడి. అయితే ముందు నుంచి ఈ సినిమాలో మహేష్ బాబు కూడా ఓ భాగమయ్యారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో పాదఘట్ట మహేష్ బాబు వాయిస్తో పరిచయం కాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ముందుగా ఈ సినిమాలో సిద్ధ పాత్రకు మహేష్ను అనుకున్నారని, కానీ అనూహ్యంగా రామ్ చరణ్ను తీసుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇదే విషయాన్ని ఓ విలేకరి నేరుగా డైరెక్టర్ కొరటాల శివను అడగ తనదైన స్టైల్ ఆన్సర్ ఇచ్చారు డైరెక్టర్. ఈ సినిమాలో సిద్ధ పాత్ర కోసం మహేష్ బాబును ఎంపిక చేశారని, అయితే మహేష్ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో రామ్ చరణ్ తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సోమవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్ బాబు గురించిన ప్రశ్నలు అడిగారు. సిద్ధ పాత్రకు మహేష్ బాబును అనుకున్నారు, తర్వాత రామ్ చరణ్ను ఎలా తీసుకొని వచ్చారు అని విలేకరి అడగటంతో కొరటాల శివ సమాధానం ఇచ్చారు. మహేష్ బాబు అని మీరు మాత్రమే అనుకున్నారు, నేను కాదు. మీరు అనుకున్న దానికి నన్ను అడిగితే నేను ఎలా సమాధానం చెప్తాను? ఈ సినిమా కథ మొదట ఏమనుకున్నామో అది తీసాం. ఒక్క సీన్ కూడా మార్చలేదు, ఎక్స్ట్రా తీయలేదు, చాలా క్లియర్గా ఉంది. ఈ పాత్రకు రామ్ చరణ్ అనుకున్నాం, ఆయనతోనే తీసామంటూ చెప్పుకొచ్చారు. ఈ మూవీలో పూజా హెక్టే కీలక పాత్రలో నటించింది.